హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మనకి కార్తీక మాసంలో ముఖ్యంగా చేయవలసిన దానాలలో ముఖ్యమైనది దీపదానం కదండి అయితే ఈ దీపదానాన్ని ఎవరు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఎప్పుడు చేయాలి ఎన్ని దీపాలను దానం చేయాలి అలాగే ఎవరికి దానం చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో చేసే దానాలన్నీ కూడా చాలా విశేషమైనవండి అయితే అందులో ఈ దీపదానానికి కూడా చాలా విశేషత ఉంది అసలు ఈ దీపదానం ఎలా చేయాలి అని అంటే వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి వెలికించి ఈ దీపాలను బ్రాహ్మణుడికి దానంగా బంగారం వెండి అంటే అంత స్తోమత లేని వారు ఈ దీప దానం అనేది ఇవ్వలేరు కదండి అలాంటి వారు ఏం చెయ్యాలి అని అంటే ఇత్తడి ప్రమిదలలో మనం దీపారాధన చేసి బ్రాహ్మణులకి దానంగా ఇవ్వచ్చండి అలా కూడా చేయలేని వారు ఉసిరికాయల పైన అయినా దీపారాధన చేసి బ్రాహ్మణులకి దానంగా ఇవ్వచ్చండి లేదు అంటే ఇలా పిండి ప్రమిదలలో దీపారాధన చేసి బ్రాహ్మణులకి దానం ఇవ్వచ్చు అంతేకాని మట్టి ప్రమిదలలో దీపారాధన చేసి బ్రాహ్మణులకి దానం ఇవ్వకూడదని అంటారండి మట్టి ప్రమలు దీపదానానికి అంటారు అయితే ఇక్కడ ఈ దీపదానం కోసం మనం ఈ పిండి ప్రమదలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడైతే చూపిస్తున్నానండి ఈ పిండి ప్రమదలను మనం బియ్య పిండి తోటే తయారు చేసుకోవాలండి ఈ పిండి ప్రమదలను తయారు చేసుకోవడానికి ఒక ప్లేట్ లోకి కొద్దిగా బియ్య పిండిని తీసుకుని ఈ పిండిలోకి కొద్దిగా బెల్లం తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవు నెయ్యిని కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి పిండిలోకి ఆవు పాలని కానీ లేదు అంటే నీళ్ళని కానీ వేసుకుని మనం చపాతీ ముద్ద ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి కొద్దిగా పిండి ముద్దని గట్టిగానే కలుపుకోవాలండి లూజ్గా కలుపుకుంటే మనకి పిండి జారిపోయి ప్రమిద సరిగ్గా రాదు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్రమిద ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నానండి కొద్దిగా పిండి ముద్దని తీసుకుని ఈ విధంగా బాల్లా చేసుకుని మన వేలుతోటి ఈ విధంగా ప్రమిదాకారంలో వచ్చే విధంగా చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి మీకు క్లియర్గా అర్థమవుతుంది జాగ్రత్తగా చూస్తే ఈ విధంగా మనం వేలితో ప్రమిద ఆకారంలో వచ్చేలా అయితే మనం ఈ పిండి ముద్దని చేసుకోవాలండి ఈ విధంగా రెండు ప్రమిదలను అయితే చేసుకోవాలండి ఒక్క ప్రమిదతో దీపదానం చేయకూడదు కాబట్టి ఇలా రెండు ప్రమిదలను అయితే చేసుకోవాలండి రెండు కాని మూడు కాని ఐదు కాని దీపాలను దానంగా ఇవ్వవచ్చండి ఇప్పుడు మనం ఈ దీపాలకి గంధం కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలండి ఈ బొట్లు మూడు కాని ఐదు కాని బొట్లు అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ ప్రమిదలకు ఐదు బొట్లను అయితే పెడుతున్నానండి ఇలా ప్రమిదలకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఈ ప్రమిదలను పక్కన పెట్టుకోవాలండి మనం ఇక్కడ దీపదానం అంటే పూర్తిగా దీపాలను వెలిగించేసి దానంగా ఇచ్చేయడం కాదండి మనం ఈ దీపాలను వెలిగించి వీటికి పూజ అయితే చేసుకోవాలి ముందుగా దీపాలకి పూజ చేసే ముందు మనం దీపాలని పూజ చేసే చోట మంగళకరం చేసుకోవాలండి అంటే శుభ్రం చేసుకోవాలి అందుకోసమని మనం ఇక్కడ మనం ఎక్కడైతే ఈ దీపాలను వెలిగించాలి అని అనుకుంటామో అక్కడ ఈ విధంగా పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు అయితే పెట్టుకోవాలండి అయితే దీపదానం ఎక్కడ చేయాలి అని అంటే మనం ఈ దీపదానాన్ని ఎక్కువగా ఈ కార్తీక మాసంలో శివాలయంలో అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఈ దీపదానాన్ని మనం గుడిలో కానీ లేదు అంటే ఇంట్లో కూడా మనం ఈ దీపదానం అనేది చేసుకోవచ్చండి ఇంటికి మనం బ్రాహ్మణులను పిలిపించి వారికి ఈ దీపాలను అయితే దానంగా ఇవ్వవచ్చండి అయితే దీపదానం చేసుకోవడానికి ఈ విధంగా మనం బియ్యపిండితో పిండితో పెట్టి ఇలా పూజ చేసుకున్న తర్వాతే మనం దీపాలను దానంగా అయితే ఇవ్వాలండి ఇంట్లో మనం దీపదానం చేయాలి అని అనుకుంటే మనం తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేసుకోవాలండి ఒకవేళ దేవాలయంలో చేయాలి అనుకుంటే ధ్వజస్తంభం దగ్గర కానీ తులసమ్మ దగ్గర కానీ ఈ విధంగా పూజ అయితే మనం చేసుకున్న తర్వాతే మనం బ్రాహ్మణునికి దానం అయితే ఇవ్వాలండి ఇలా దీపారాధన చేసే చోట ఇలా బియ్య పిండితో ముగ్గు పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ ముగ్గులోకి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముగ్గు పైన ఈ విధంగా ఒక ప్లేట్ని అయితే పెట్టుకోండి నేను ఇక్కడ మామూలు పేపర్ ప్లేట్ ఉంటుంది కదండి అది తీసుకున్నానండి మీరు ఇత్తడిది కానీ ఎండిది కానీ రాగిది కానీ ఇలా మీ స్తోమతను పెట్టి ఏదో ఒక ప్లేట్ని అయితే పెట్టుకోవాలండి అంతేకాని స్టీల్ ప్లేట్ మాత్రం పెట్టుకోకూడదండి మనం ఈ ప్లేట్ తో సహా బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలండి అయితే ఈ ప్లేట్ లోకి మూడు కాని ఐదు కానీ గుప్పిళ్ళు బియ్యం అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను ఐదు గుప్పిళ్ళు బియ్యం అయితే వేసుకున్నాను ఈ బియ్యాన్ని ఈ విధంగా సదునుగా చేసుకుని బియ్యంలోకి కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసుకుని ఇప్పుడు ఈ బియ్యం పైన రెండు అయితే పెట్టుకోవాలి అయితే మనం దీపాలని డైరెక్ట్గా ఇలా పెట్టేం కదండి ఏదైనా ప్లేట్లో కానీ లేదు అంటే ఆకుల పైన కానీ పెట్టుకుంటాం కాబట్టి ఇలా తమలపాకులను అయితే తీసుకోవాలండి ఈ తమలపాకులకి కొద్దిగా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ప్రమిదలు ఉన్నాయి కదండి పిండి ప్రమిదలు వాటిని అయితే ఈ తమలపాకుల పైన ఈ విధంగా పెట్టుకోవాలండి ఆ తర్వాత వీటిల్లోకి మనం నెయ్యిలో నానబెట్టిన ఆవు నెయ్యిలో నానబెట్టుకున్న పువ్వు అయితే వేసుకోవాలండి మనం ఈ దీపదానం చేయడం కోసం ఆవు నెయ్యి ఒత్తులను ఉపయోగించుకుంటే చాలా మంచిదండి ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ మనం ఈ దీపాలను అయితే దానం చేయవచ్చండి మనం ఈ దీపాలను దానం చేసేటప్పుడు నిండుగా అయితే నూనె కానీ నెయ్యి కానీ పోసుకుని దానం అనేది చేయాలండి ఆ తర్వాత ఈ విధంగా మనం పువ్వులతో వీటిని ఈ దీపాలను అందంగా అయితే అలంకరించుకోవాలండి ఇలా అలంకరించుకున్న తర్వాత ఈ ఒత్తులను ఏకహారతితోటే వెలిగించాలండి ఈ విధంగా ఏకహారతితో ఒత్తులను వెలిగించిన తర్వాత మనం ఈ దీపాలకు పూజ అయితే చేసుకోవాలండి మనం దీపాలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ దీపాలకు కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అయితే సమర్పించాలండి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపాలకి కొద్దిగా ధూపం అయితే చూపించాలండి ఆ తర్వాత ఈ దీపాలకి మన దగ్గర ఉన్న ఏవైనా పండ్లు కూడా నైవేద్యంగా పెట్టాలి ఎందుకంటే ఈ దీపంలోనే లక్ష్మీదేవి దామోదరుడు ఉంటారని అంటారండి అందుకనే శ్రీ లక్ష్మీదాత్రి సమేత దామోదరాయ నమో నమ అని అనుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి లేదు అంటే ఆ దామోదరుడిని లక్ష్మీదేవిని మనసులో ధ్యానించుకోవాలి ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ దీపాలకి ఒక నమస్కారం అయితే చేసుకోవాలండి ఇంతటితో మనకి దీపాల పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ దీపాలను ఏ విధంగా దానం చేయాలో ఇప్పుడు చూద్దాం పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఈ దీపాలను పెట్టుకున్న ప్లేట్ తో సహా తీసుకుని వెళ్లి గుడిలో ఉన్న బ్రాహ్మణుడికైతే దానంగా ఇవ్వాలండి ఆయన మన గోత్రాలు అవి అడిగి మంత్రపూర్వకంగా ఈ దీపదానం అనేది పుచ్చుకుంటారండి మనం ఈ దీపదానం చేసేటప్పుడు ఒక శ్లోకం అయితే చెప్పుకోవాలండి ఆ శ్లోకం ఏమిటి అంటే సర్వ జ్ఞాన ప్రధం దివ్యం సర్వసంపస్సు కావహం దీపదానం ప్రధా స్వామి శాంతిరస్తు సదామమ అని ఈ శ్లోకం చదువుకుంటూ మనం దీపదానం అయితే చెయ్యాలండి పంత గారు మనకి ఎలాగో చెప్తారు అయితే ఇంత శ్లోకం చదవలేము అనుకుంటే ఆ కార్తీక దామోదరుణ్ణి మనసులో ధ్యానించుకుని మనం దీపదానం అయితే చేయవచ్చండి ఇలా మనం దీపదానం ఇచ్చిన తర్వాత బ్రాహ్మణులకి ఇలా తాంబూలం అలాగే దక్షిణ కూడా ఇవ్వాలండి మీకు తోచినంత దక్షిణ అలాగే తాంబూలం కింద రెండు అరటి రెండు తమలపాకులు రెండు ఒక్కలు ఇవ్వాలండి అయితే ఇక్కడ మనం దక్షిణ కింద పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయ కానీ యాభై ఒక్క రూపాయి కానీ ఇలా మన శక్తిని బట్టి దక్షిణ అనేది ఎంత ఇవ్వాలో అది మన ఇష్టం అండి ఇలా మనం తాంబూలం ఇచ్చిన తర్వాత బ్రాహ్మణుల కాళ్ళకి నమస్కారం అయితే చేసుకోవాలండి అతను మనల్ని అక్షింతలతో ఆశీర్వదిస్తారు అయితే ఆ తర్వాత మనం స్వయం పాక దానం చేయాలి అండి దీపదానం ఇచ్చిన తరువాత మనం స్వయంపాక దానం కూడా చేసుకుంటే చాలా మంచిది అయితే ఈ స్వయంపాక దానం ఏ విధంగా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశానండి వీడియో అనేది ఎవరైనా చూడాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంక ఇప్పుడు ఈ దీపదానం ఎవరు చెయ్యాలి ఎప్పుడు చేయాలి అనే విషయం అయితే తెలుసుకుందామండి ఈ దీపదానం ఎవరైనా చేయవచ్చండి చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే ఈ దీపదానం అనేది చేయవచ్చండి ఈ దీపదానం ఎప్పుడు చెయ్యాలి అని అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ దీపదానం చేయవచ్చండి అయితే లేదు అంటే నెలలో ఒక్క రోజైనా ఎప్పుడైనా కూడా చేయవచ్చండి లేదు అండి కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు వస్తాయి కదండి కార్తీక మాసంలో ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి ద్వాదశి రోజు కానీ లేదా కార్తీక పౌర్ణమి రోజు కానీ లేదు అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలప్పుడు కానీ ఈ దీపదానం అనేది చేసుకోవచ్చండి చాలా మంచిది ఈ దీపదానం మనం ఏ సమయంలో చేయాలి అని అంటే ఉదయం వేళల్లో కానీ సాయంత్రం వేళల్లో కానీ మాత్రమే దీపదానం అనేది చేయాలండి ఉదయం వేళల్లో ఐదు నుండి ఆరు అయితే మనం ఈ దీపదానం అనేది చేసుకోవాలండి అంటే తెల్లవారుజాముని ఈ దీపదానం అనేది చేసుకోవాలి అయితే మనం సాయంత్రం మాత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ దీపదానం అయితే చేసుకోవాలండి అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం నుండి ఏడు పంట లోపు మనం ఈ దీపదానం ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఇలా మీరు ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలనైనా దానంగా ఇవ్వవచ్చండి మనం ఎన్ని ఎక్కువ దీపాలను దానం చేస్తే అంత ఫలితం అయితే కలుగుతుందండి అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి మనం ఈ దీపదానం చేసేటప్పుడు ఉపవాసం ఉండి మాత్రమే ఈ దీపదానం అనేది చెయ్యాలండి మనం ఉదయం దీపదానం చేసేటప్పుడు ఎలాగో ఉపవాసం ఉండి దీపదానం చేస్తాం కదండి అయితే సాయంత్రం దీపదానం చేసేవారు మధ్యాహ్నం నుండి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం అయితే దీపదానం చేయాలండి దీపదానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారం అనేది తీసుకోవాలి ఇలా మనం ఈ కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల మనకున్న సర్వ దోషాలన్నీ కూడా తొలగిపోయి విద్యాభివృద్ధి సిరి సంపదలు దీర్ఘాయువు అయితే కలుగుతాయండి అంతేనండి చూసారు కదా కార్తీక మాసంలో దీపదానం ఏ విధంగా చేయాలో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి